నెల్లూరు కార్పొరేషన్ లో బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. మేయర్ శ్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. పరిచయ కార్యక్రమం అనంతరం సభ్యులంతా సర్వసభ్య సమావేశం జరపాలంటూ పట్టుబట్టడంతో బడ్జెట్ సమావేశం రసాభసగా మారింది. మేయర్ మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పడంతో ఒక్కసారిగా సభ్యులంతా రభస చేశారు. ముందు సర్వసభ్య సమావేశం నిర్వహించాలని పట్టుబట్టారు. ప్రతి 3 నెలలకొకసారి జరగాల్సిన సమావేశాలు ఎందుకు జరపడం లేదంటూ కార్పొరేటర్లు ప్రశ్నించారు. మార్చిలో జరగాల్సిన బడ్జెట్ ఎందుకు లేట్ చేశారో చెప్పాలంటూ కార్పొరేటర్లు నిలదీశారు. దీంతో సమావేశం రసవసగా మారడంతో మేయర్ 15 నిమిషాలు వాయిదా వేశారు. ఇప్పటికే చాలా లేట్ అయింది. జూలైలో జరిగింది సాధారణ సమావేశం, దగ్గర దగ్గర 8 నెలలు పని అయిపోయింది, 9 నెలలు అయింది. 9 నెలలు సాధారణ సమావేశం జరగకుండా ఎంత ఫండ్ ఆగిపోయింది, దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎన్ని ఉన్నాయి. డెవలప్మెంట్ కాలేదని పార్టీలు మారే రాజకీయ రోజు ఆ డెవలప్మెంట్ జరిగే దానికి అవకాశం ఉన్నా కౌన్సిల్ మీటింగ్ ఎందుకు పోస్ట్పోన్ చేస్తారు? క్లియర్ వర్కింగ్ డేస్, 7 డేస్ కావాలా? మనం గతంలో ఎన్ని చేస్తున్నాం, పాత కౌన్సిల్ ఎన్ని చేస్తున్నాం? 2 రోజుల ముందు 10 రోజుల క్రితం రీడ్ చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. సభ్యులు అందరూ ఆమోదిస్తున్నారు. ఉమ్మడి అందరూ ముక్త గంటంతో డేట్ పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.